కొడుకు కూతురు నిర్వాకం, పార్టీలో ఒంటరి వాడైన కోడెల. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యుల అక్రమాలపై గుంటూరు పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. బాధితులు పోలీసు అధికారులను కలిసి తమను కోడెల కుమారుడు, కూతురు ఈ విధంగా ఏమార్చి మోసగించారో వివరిస్తూ న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. కోడెల కూతురు, కొడుకు అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గానే ఉంది. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. కోడెల తన కూతురు, కొడుకు పాల్పడిన అక్రమాల వల్ల పార్టీలో ఒంటరివాడైనట్లుగా కనిపిస్తోంది. ఒకవైపు తన కుటుంబంపై పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తుతూ కేసులు నమోదవుతున్న తరుణంలో టీడీపీ రాష్ట్ర నాయకత్వమే కాదు, జిల్లా నాయకత్వం కూడా ఆయన కుటుంబానికి దన్నుగా నిలిచేందుకు ముందుకు రావడం లేదు. కోడెల కుటుంబంపై తొలుత కేసులు నమోదు చేయడాన్ని జిల్లా పార్టీ నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకించి తమ నాయకుడి కుటుంబంపై అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ప్రజల్లోకి వెళ్లాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే రోజురోజుకి కోడెల కుటుంబ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో వారు కూడా పునరాలోచనలో పడినట్లు సమాచారం. పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కోడెల కుటుంబంపై అనేక అవినీతి, అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తాయని, ఆనాడే కోడెల తన కొడుకు కూతుర్ని కట్టడి చేసి ఉంటే ఈనాడు ఈ దుస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొని ఉండేది కాదని ప్రైవేట్ సంభాషణల్లో టీడీపీ నేతలే అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోడెల కుటుంబానికి దన్నుగా వెళితే పార్టీ పరువు బజారును పడడమే కాకుండా ప్రజలు చేత్కరించుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. అందుకే ఈ అంశంపై టీడీపీ నేతలు ఎవరు కూడా నోరు మెదిపేందుకు సిద్ధంగా లేరని స్పష్టం చేస్తున్నారు. కోడెల కుటుంబం చేసుకున్నోడికి చేసుకున్నంత అనుభవించాల్సిన పరిస్థితి నెలకొంది.